ఉదయం సాయంత్రం నిన్నే ధ్యానించేదను ప్రతిరోజు అనునిత్యం నిన్నే కీర్తించేదను ప్రైజ్ ద లార్డ్ క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రభు కృప మీకు తోడైయుండును గాక కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము మరి 11వ వచనాన్ని ఈరోజు మనము ధ్యానాంశముగా మరి ధ్యానిద్దాము నేను చదువుతాను భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడైన దేవానికి వందనాలు నాయనా ప్రతి ఉదయము ప్రభువుతో అనేటటువంటి నాయన ఈ చిన్న ప్రభ పరిచర్య ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడుకొనుచున్నందుకే వందనాలు అల్పుడను అయోగ్యుడను ప్రభువా అని మొరపెట్టడానికి యోగ్యులను కానటువంటి మమ్ములను నాయన యోగ్యులుగా చేసినది నీ కృపయే నాయన ఆ కృప ద్వారానే నీ సింహాసనం యొద్దకు మేము వస్తున్నాం నాయన ఈ సమయంలో ఈ ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడి నీ బిడ్డలతో మాట్లాడి నన్ను కేవలము నీ నోటి బూరగా వాడుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము ఆమెన్ నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క కృపను గురించి మనము ధ్యానించాలంటే ఈ భూమి ఆకాశం కూడా సరిపోదండి ఈ అసలు ప్రపంచంలో భూమి పుట్టినది మొదలుకొని భూమి యుగ సమాప్తి వరకు ఎన్ని గంటల కాలం అయ్యిందో మనకైతే తెలియదు కానీ అంతగా మనము దీన్ని ధ్యానించినా కూడా తరగదండి అంత గొప్పది దేవుని యొక్క కృప దేవునికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి ఇక్కడ భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉంటుందో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా నిజంగా కృప అని అంటే ఏ అర్హత లేని వారికి దేవుడు చూపించేటటువంటి దయయే కృప అండి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు అల్పుడైన ఒక మానవుని ఎన్నుకొనుట కృప అయితే ఆ మానవుని తన సమస్త సృష్టి మీద ఏలికను చేయుట అత్యధికమైనటువంటి కృప అయి ఉన్నది మహాజ్ఞాని మహోన్నతుడైనటువంటి దేవునికి అల్పులమైన మనకి మధ్యలో ఉన్నటువంటి ఆ స్నేహమే నిజంగా కృప అని చెప్పవచ్చు అండి ఎందుకంటే అర్హత లేదు మనకి కేవలం శరీరులం అండి యాకోబును గురించి లేఖనం చెప్తుంది పొరుగు వంటి యాకోబు నిజంగా యాకోబును దేవుడు జ్ఞాపకం చేసుకోవటానికి ఏ పాటివాడండి కాబట్టి పురుగు వంటి మనలను దేవుడు జ్ఞాపకం చేసుకొని తన కృపను పంచిపెట్టుట ఎంతో మరి వర్ణించలేని ఆయన ప్రేమను సూచిస్తూ ఉంది దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనకు ధైర్యాన్ని ఇచ్చేది ఏదైనా ఒకటి ఉంది అని అంటే అది కృపేనండి ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా మనకు కృప వచ్చింది ధర్మశాస్త్రం మనకు శిక్ష వేస్తుంది కానీ కృపాసత్య సంపూర్ణుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకి ఆ యొక్క దయ లేకపోతే కనికరము దొరుకుతున్నవండి దేవునికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి దేవుడు తన స్వరూపమందు మనిషిని తయారు చేసుకునుట మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది జగత్తు పునాది వేయబడక మునిపే కృపచేత మనలను ఆయన కొన్నాడంట హల్లెలూయా చూద్దామా చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఎఫెసీ 1:7 దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము ఆమేన్
అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఈ ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఆయన అనాది సంకల్పంలో మనలను తనకు కుమారులనుగా స్వీకరించటానికి ఆయన ముందు నిర్ణయంలో మనం ఉండుట అనేది నిజంగా కృపేనండి. దేవునితో సమానముగా ఉండుట ఎంత కృప అండి ఒక మానవునికి. దేవదూతలను దేవుడు తనకు పరిచారకులనుగా చేసుకున్నాడంతే. దేవదూతలకు కూడా లేని ఆ గొప్ప సేవ, ఆయనను సేవించే కృప, అధికారం చేసేటటువంటి కృప దేవుడు ఒక మానవుడికి ఇవ్వటం ఎంత ప్రేమను కనుపరుస్తుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. కాబట్టి బైబిల్ చెప్తుంది, యోహాను భక్తుని అన్నాడు, దేవుడు ప్రేమాస్వరూపి. ఇది ప్రేమాస్వరూపి. అబ్బాబ్బా, అసలు ఈ లోకంలో అత్యంత గొప్పది ఏదైనా ఉందంటే ప్రేమేనండి. అది ఫిలియో లేకపోతే ఇచ్చిపుచ్చుకునే టైపు ప్రేమ కాదు, అగాఫే ప్రేమ. అగాఫే ప్రేమ అంటే పొరపాట్లను కూడా సహించి ఓర్చుకొని అతడి ఎడల మరింత ఉపకారం చేసేదే అగాఫే ప్రేమ అండి. కాబట్టి దేవుడు తన స్వరూపమున మానవుని సృజించి తనకు కావలసిందంతా ఇచ్చి ఒక చిన్న ఆజ్ఞను అతనికి ఇచ్చాడు. ఏంటంటే, ఆ మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్ష ఫలములను తినవద్దు. అయితే వారు విన్నారా? దేవుని మాట వినకుండా దేవుడు వద్దన్న పనే వారు చేసి వారి మీదికి ఏమొచ్చిందండి? మరణం వచ్చేసింది. వారి మరణంలోనికి వెళ్ళిపోయారు, వారి రక్తంలోనికి మరణం వెళ్ళిపోయారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణము. కాబట్టి ఎప్పుడైతే ఈ మనిషి మీదకి మరణం వచ్చిందో అతన్ని జీవంలోనికి తీసుకుని రావటానికి ప్రభు అక్కడ కార్యం చేశాడు. ఆదికాండం 3:15, ఆ సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి మధ్య వైరము కలిగించాడు. కాబట్టి తిరిగి పడిపోయిన మానవుని తనతో సమాధానపరుచుకోవటానికి ఆయన శరీరాకారములో భూమి మీదకి రావటమే కృప అండి. ఏ నేరము చేయని ఆయన, ఏ దోషము చేయని నిష్కలంక గొర్రెపిల్లగా ఉన్న ఆయన, ఆమె దోషులమైన మన కోసం తన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించాడండి. హల్లెలూయా. ఆ నోట ఏ కపటము లేదండి. ఆయన ఎన్నడూ కూడా మానవ కొరకు మరణించనని చెప్పలే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారుని మన కోసం ఈ లోకానికి పంపాడు. ఎంత కృపగల దేవుడు, ఎంత జాలిగల దేవుడు, ఎంత దయగల దేవుడు. అట్టి కుమారుని, తన ఏక కుమారుని లేకపోతే తన స్వంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయని దేవుడు. ఆయనతో పాటు మనకు సమస్త ఈవులను కూడా ఇచ్చుటకు వెనుక తీయవాడు కాడండి. దేవుడు మన ఎడల కృప కలిగి ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోండి, ఆయన కృప చాలా గొప్పది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:5 మనం చూస్తే, లేకపోతే 4 చూద్దాము. దైవ ఉగ్రతకు మనం పాత్రులమై ఉన్నప్పుడు అక్కడ దేవుడు కరుణాసంపన్నుడై ఉండి, దేవునికి స్తోత్రం కలుగుని గాక, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును
రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి హల్లెలూయా పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. కాబట్టి మనం మరణములోనికి వచ్చేసాం, పాపములోనికి వచ్చేసాం, శాపములోనికి వచ్చేసాం. నశించే మరి నశించేటటువంటి పరిస్థితుల్లో దిగజారినప్పుడు దేవుని కృప తన కుమారుని రూపంలో మనల్ని అడ్డుకుందండి. హల్లెలూయా. మన శాపాలు, పాపాలు, భారాలు ఆయన మీద మోపాడు. ఆయన పొందిన దెబ్బల చేత ఈ రోజు వరకు మనకు స్వస్థత. కొన్ని వేల సంవత్సరాలుగా ఆయన నామములో స్వస్థత, విడుదల, ఆశీర్వాదాన్ని మనం పొందుకొనిచున్నామంటే కృప. అది మాత్రమే కాదు, ఎంత కృపనిచ్చాడండి, ఏడేండ్లు ఆయనతో కూడా విందు చేసే కృపనిచ్చాడు, 1000 ఏండ్లు ఆయనతో కూడా పరిపాలన చేసే కృపనిచ్చాడు, యుగ యుగాలు దుఃఖము, వ్యాధి, మరణం లేనటువంటి ఆ జీవితాన్ని కలిగి ఆయనతో కూడా ఉండే గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఆయనతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండి పరిపాలన చేసేటటువంటి కృపనిచ్చాడు. ఒక ఓటి కుండ వంటి మానవుని ప్రేమించటానికి అతడు ఏ పార్టీ వాడండి. కాబట్టి అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోవలసినటువంటి మనలను ఆయన బ్రతికించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మీరు ఏదైనా పోగొట్టుకోండి, కానీ కృపను మాత్రం దయచేసి పోగొట్టుకోవద్దని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అపొస్తలుడైన పౌలు గారి విషయంలో మనం చూస్తే 2 కొరింథీయులు 12 అధ్యాయం మీరు చూడండి, అతనికి ఒక బలహీనత ఉంది. ఆ బలహీనతను బట్టి దేవుని దగ్గర ముమ్మారు వేడుకున్నాడంటే, ప్రార్థన చేశాడంటే, ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. కాబట్టి నీ బలహీనతల యందే నా శక్తి పరిపూర్ణమవుతుంది అన్నాడు ప్రభు. దేవుని స్తోత్రం. ఇప్పుడు సాతాను ముళ్ళు పౌలు గారిలో ఉంది, నలగొట్టుచు ఉన్నదంట. సాతాను గారు ఎక్కడైనా ఉన్నాడంటే భయంకరమైన శ్రమ అండి. ముఖ్యంగా దేవుని పిల్లలకు ఆ పరీక్ష అనేటటువంటిది తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే వారు స్థిరముగా నిలబడి దేవుని కార్యమును చక్కగా జరిగించటానికి దేవుడు ఆ ముళ్ళును కొందరికి పెడతాడు. ముఖ్యంగా ఆ ముళ్ళు ఉన్నవారే సరిగా దేవుని పని చేస్తారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి పౌలు గారు బలహీనపడినప్పుడల్లా ఆయన గుర్తొచ్చేది ఏంటి తెలుసా? ప్రభు కృప. ఎప్పుడైతే దేవుని యొక్క ఆ కృప పౌలు గారి మీదకి వస్తుందో అతడి బలహీనత పోతుందండి. అంటే బలహీనత వచ్చినప్పుడల్లా కూడా పౌలు గారు కృప మీదే ఆధారపడ్డాడు, కృపను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు లోకంలో దేనికో తెలియనటువంటి భయాలు, భీతులు మనల్ని కలవరపరుస్తున్నాయి. మనకు తెలుసు, ఒక రకంగా చూస్తే ఇటు చూసిన మరణాలు, వ్యాధులు నానా విధాలుగా ప్రజలను కమ్ముకొని వచ్చేస్తున్నాయండి. నిజంగా పైకి నిబ్బరం కలిగినట్టుగా తిరుగుతున్నారు, కానీ లోపల ఎన్నో భయభీతులు. అయితే కృప కలిగిన వారు ధైర్యంగా ఉంటారండి, కృప మీద ఆధారపడ్డవారు ధైర్యంగా ఉంటారు. కారణం ఏంటంటే మన బలహీనతలను నిశ్చయముగా ఆయన భరించాడండి, మన వ్యసనములను ఆయన వహించాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుని స్తోత్ర. ఈ భూలోకంలో ప్రభు కోసం మనం చేయగలిగిన పని ఏదైనా ఉంది అంటే ఆ పని కంప్లీట్ అయ్యేటంత వరకు ఆయన కృప మనలను విడిచిపోదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రభు ఒక వాగ్దానం ఇచ్చాడంటే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే తిమోతికి సేవాభారాన్ని అప్పగిస్తూ పౌలు గారు మాట్లాడుచున్నాడు. 2 తిమోతి 2:1, నా కుమారుడైనటువంటి తిమోతి, నీవు జాగ్రత్త, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవయ్యుండు. కృపను పోగొట్టుకోవద్దు దయచేసి. మన అపరాధాల్లో, శాపాల్లో, ఇబ్బందుల్లో మళ్ళీ ఆదుకునేది దేవుని కృపనండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ ఆ కృపను కనుక మనం పోగొట్టుకున్నామంటే ఇక మన పరిస్థితి చాలా గందరగోళం.
దేవుని కనికరాన్ని పోగొట్టుకోవద్దు. దేవునికి మరణ మరణ కోపం రేపవద్దు. ఆయనకి ఆయాసకరమైనటువంటి పనులు చేయొద్దు. ఒకవేళ అలాగు చేసినట్లయితే కృప నిన్ను విడిచిపోతది. ప్రస్తుతం కృపాకాలము ముగిసే గడియలోకి వచ్చాం. ఎందుకంటే అంతం కనపడిపోతుంది. ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేశారు. నోవాహు దినాలు ఎలా ఉన్నాయో ప్రభు రాకడ దినాలు అలా ఉంటాయి. మనుషు కుమారుడు ప్రత్యక్షమగు దినమున అలా జరుగుద్దని బైబిల్ చెప్తుంది. అంత్య దినాలకు వచ్చేసాం. కడవరి కాలంలో ఉన్నాం మనం. కడవరి కాలపు వర్తమాన గడియ గంటలు మ్రోగాయి, మర్మములన్నీ విప్పబడ్డాయి. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి? మేలుకొని మెలకువ కలిగి ఆ ర్యాప్చర్లో ఎత్తబడటానికి మనం సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి చూడండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయము దేవుని కృపను గురించి ఒక మాట చూద్దాం. 10వ వచనం, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలినను నా కృప నిన్ను విడిచిపోదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ గమనిస్తే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి సమస్యల్లో మనం ఉన్నప్పటికీ కూడా మనను అంటి పట్టుకొని మనను పైకి తీసుకుని వచ్చేది ఏంటో తెలుసా? దేవుని యొక్క కృపయే. దేవుని స్తోత్రం. కాబట్టి తిమోతికి ధైర్యం చెప్తున్నాడు, కృపచేత నువ్వు బలవంతుడు అయి ఉండు. కాబట్టి ప్రభువును బాధ పెట్టేవి దుఃఖ పెట్టే పనులు విడిచిపెట్టండి. ఆయన మన కోసం ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆయన మన కోసం ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఆయన మన కోసం గొప్ప రక్షణ కార్యాన్ని తీసుకుని వచ్చాడు. అంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసి చెడగొట్టుకొని చివరికి దుఃఖం అయ్యేటటువంటి పరిస్థితి మనకు ఉండకూడదు. కాబట్టి ఆయన దొరుకు కాలంలో, ఆయన కృపను మన కోసం ఇచ్చు కాలంలో మనం ఖచ్చితంగా దానికోసం నిలబడవలసిన ఆవశ్యకత ఉంది. చూడండి, ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతాను. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అని, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. చూసారా? కాబట్టి ఈ ఏషావు ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని నమ్మేసుకున్నాడు. ఈ భూమి మీద మన జీవితం చాలా స్వల్పమండి. కానీ దీన్ని పెట్టుబడిగా పెట్టి యుగయుగాలు జీవించేటటువంటి ఆ గొప్ప జీవితాన్ని మనం సంపాదించుకోవాలి. పెట్టుబడి అంటే ఏం లేదు, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం నడిస్తే చాలండి. అంతకంటే గొప్ప త్యాగం చేయాల్సిన పనేమి లేదు. కాబట్టి దేవుడు తన ప్రజలను విడిచిపెట్టువాడు కాడని, జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మన కోసం వధించబడి ఆ జీవ గ్రంథంలో మన పేర్లను ముందుగానే ఆయన నిర్ణయించి వ్రాసుకున్నాడు. అది అసలైన కృప. జీవ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారు ఎన్నడూ కూడా నశింపరు. దయచేసి దేవుని ప్రేమను మనం పోగొట్టుకోకూడదు. దేవునికి ఆయాసకరమైనది మనం చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ అది మనం కనుక పోగొట్టుకున్నామంటే, యూదా ఇస్కరియోతుకు 12 మంది అపోస్తులు అయ్యేటటువంటి అధికారాన్ని దేవుడిచ్చాడు. జీవ గ్రంథంలో కూడా అతడి పేరు ఉన్నది. అయితే 30 వెండి నాణేలకు ఏం చేశాడు తెలుసా? ద్రోహి అయి ప్రభువు నమ్ముకొని తన పేరు పోగొట్టుకుంటే ఆ పేరు స్థానంలో మత్తీయ పేరు వచ్చిందండి. 12 మంది అపోస్తులు 12 సింహాసనముల మీద కూర్చొని యూదా ఇశ్రాయేలు వారికి తీర్పు తీర్చే ఆ గొప్ప ఆధిక్యత ఈ యూదా అపవాదికి చోటిచ్చి పోగొట్టుకొని
తన దురాశ చేత ఉరివేసుకొని చచ్చిపోయాడు. చాలా మంది దేవుని యొద్ద ఉన్నప్పుడు దేవుని కృపను ఎరుగక తప్పిపోయేటటువంటి పరిస్థితి ఉంటది. అందుకని చాలా చాలా జాగృతగా ఉండాలని, మీకు దొరికిన కృపను పోగొట్టుకోవద్దని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుండి చూద్దాం. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. వారు ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలో. అయితే వారు ఎలా ఉన్నారంట, కుక్క తన వాంతికి తిరుగునట్టునో కడుగబడిన పంది బురదలో దొరులుటకు మళ్ళినట్టునను నిజ సామెత చొప్పున వీరికి సంభవించెను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వీళ్ళారు, చాలామంది లోకంలో ఆ లోక మాలిన్యాన్ని తప్పించుకొని క్రీస్తు యొద్దకు వస్తారు. అయితే ఈ లోకంలో పోరాడుటలో వారు తప్పిపోయి దాని ఎదుట ఓడిపోయి కృపను పోగొట్టుకుంటే మరలా పాపంలో తిరుగుతున్నారు. మరలా పంది వలె కుక్క వలె వెనుకకు తిరిగి ఆ కృపను పోగొట్టుకుంటున్నారు. కాబట్టి కృప పోతే అవకాశం లేదండి. ధనవంతుడు తనకివ్వబడిన కాలాన్ని వృధా చేసుకున్నాడు. బీదవాడైన లాజరు ఉపయోగించుకున్నాడు. బుద్ధిగల కన్యకులు తమకివ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. బుద్ధి లేని కన్యకులు సమయమును పోగొట్టుకున్నారు. నోవాహు దినాల్లో 120 సంవత్సరాల సమయాన్నంతా పోగొట్టుకున్నారు. నోవాహు తన ఇంటి వారు రక్షించబడ్డారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కడవరి దినాలలో ఉన్నాం. ప్రభు వచ్చే గడియలో ఉన్నాం. ఎటు చూసిన భయభీతులతో కూడిన కాలాల మధ్య మనం జీవిస్తున్నాం. ఎక్కడ ఏ ప్రమాదం ఉందో మనకు తెలియదు. 2వ తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం ఏముంది తెలుసా? మనకు తెలుసు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని. అవునండి, వచ్చే ఉన్నాయి. ఎటు చూసినా ప్రమాదం, ఎటు చూసినా హాని, ఎటు చూసిన మరణం, ఎటు చూసిన వ్యాధి, ఎటు చూసిన భయంకరమైనటువంటి పరిస్థితుల్లో. ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని కాపాడగలిగినది, ఇలాంటి పరిస్థితుల్లో మనకు అత్యవసరమైనది, మనకి ఎమర్జెన్సీగా కావలసినది ఏంటో తెలుసా? ప్రభువు కృప. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు కృప మీద ఆధారపడగా కన్నీళ్లు విడవగా 15 సంవత్సరాల ఆయుష్యము దొరికిందండి. ఎందరో దేవుని కృపను బట్టి 2వ అవకాశాన్ని పొందుకొని ప్రభు కొరకు నిలిచి ప్రభు కోసం మంచి పోరాటం పోరాడారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారు, అంత్య దినాల్లో ఉన్నతమైన ఆయన కృపను పోగొట్టుకోవద్దని, ఆయన కృపను పట్టుకుని వ్రేలాడుచు ఆయన కోసం జీవించాలని, ప్రభు రాకడ వరకు నమ్మకం కలిగి కృప మీద మనం ఆధారపడి ఆ కృపామయుడైన క్రీస్తు ప్రేమ చేత ఆ కృపావర్తమానమును మనం పట్టుకొని ముందుకు సాగిన ఎడల మనము ఆ యోర్ధాను దాటుతామో, ఆవలగట్టుకు వెళ్తామో, ఆ గొప్ప దేశాన్ని స్వతంత్రించుకుంటాం, గొప్ప రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. అట్టి కృప ప్రభు ఈ వాక్యమును వినుచున్న ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, నీకు స్తోత్రం. అన్నిటిలో శ్రేష్టమైనది, ఉన్నతమైనది నీ కృపనాయన. అపరాధముల చేత, పాపముల చేత చనిపోయినటువంటి మమ్ములను తిరిగి బ్రతికించినది నీ కృపనాయన. అర్హత లేని మాకు అర్హతనిచ్చినది నీ కృపనాయన. నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఉదయకాల సమయంలో ఈ వాక్యము నీ బిడ్డలను బలపరుచు, కృపదయ చేయమని, ప్రయాసకు తగిన ప్రతిఫలం దేశాయి. నైనానికి స్తోత్రం ప్రభా. ఏ విధము చేతనన్నైనా కొందరిని సంపాదించుకుని అగ్నిలో నుండి లాగినట్టుగా
నీ మార్గమును చూపించే కృప దయచేయమని ఆయనను నీ సంపూర్ణ చిత్తములో నీ ఉద్దేశములను నెరవేరనీయమని యేసు నామమున అడుగుచున్నాము ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు